Hello everyone, in this video we are going to learn about some model problems in Laplace transform. Okay, apply shifting property to find Laplace of e power 3t into sin square t, and second problem Laplace of e power 3t into cos square t. And so trigonometric function ki square unnapudu shifting property apply. Shifting property ante ekkada exponential function ichinappudu mana shifting property apply cheyali. So andukane vadu apply shifting property annadu. ఇక్కడ మనం టిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టిగ్నోమెట్రిక్ సైన్ స్క్వేర్ టీ కానీ కాస్ స్క్వేర్ ఇది ఇంపార్టెంట్ మోడల్. సో ఇలా ఉన్నప్పుడు మనం షిఫ్టింగ్ ప్రాపర్టీ ఎలా అప్లై చేసి ఎలా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఈ పొడి సైన్ స్క్వేర్ టీ కదా, ఫస్ట్ మనకు టిగ్నోమెట్రిక్ ఫార్ములా ఒకటి రాయాలి. సైన్ స్క్వేర్ థీటా అంటే 1 - cos 2θ/2 అని ఫార్ములా ఉంది కదా. సో కాబట్టి ఈ థీటా దగ్గర టీ ఉంది, మనం ఈ ఫార్ములా రాయాలి. ఫస్ట్ సైన్ స్క్వేర్ టీ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఈ ఫార్ములా 1 - cos 2θ/t అని మనం ఇది రాయాలి. సో సిమిలర్గా సెకండ్ టూ ప్రాబ్లమ్స్ కంపేర్ చేస్తున్నా, కాస్ స్క్వేర్ టీకి సైన్ స్క్వేర్ టీకి కంపారిజన్ చూడండి. ఫార్ములా ఫస్ట్ ఇచ్చిన లాప్లాస్లో ఉన్న దీనికి ఫార్ములా రాయొచ్చు కాబట్టి దీని ఫార్ములా రాస్తున్నాను నేను. ఇది ట్రిగ్నోమెట్రిక్లో ఉంటుంది. సో సైన్ స్క్వేర్ టీలో మైనస్ ఉంటుంది అంతే, అన్ని టర్మ్స్ సేమే. కాస్ క్వేర్టీలో ప్లస్ అనేది ఉంటుంది అంతే డిఫరెన్స్, 1 + cos 2θ/2. సో ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాని మనం ఇక్కడ రాసుకోవాలి, ఎందుకంటే దీనికి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఉంటుంది దాన్ని రాసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ సైన్ స్క్వేర్ టీ దగ్గర ఈ మన ఈ ఫార్ములా ఉంటుంది కదా, ఈ ఫార్ములాని ఏం చేస్తాం మనం, ఫస్ట్ a - b/c ఉంటే ఎలా రాసుకోవచ్చు, a/c b/c రాసుకోవచ్చు. అలా నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ కూడా 1/2 cos 2θ/2. సో అది ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను cos 2θ/2. సో నెక్స్ట్, సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ సైన్ స్క్వేర్ టీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సైన్ స్క్వేర్ టీ దగ్గర. సో ఈ సైన్ స్క్వేర్ టీ దగ్గర ఇప్పుడు ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ స్క్వేర్ టీ e power 3t అది ఆల్రెడీ బిఫోర్ టర్మ్ ఉంది ఇక్కడ. సో కాబట్టి e power 3t రాసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇదేం చేస్తాం మనం, నెక్స్ట్ మల్టిప్లై చేసుకుంటాం. ఈ లాప్లాస్ ఇప్పుడు అప్లై చేయట్లేదు, లాప్లాస్ ఫార్ములాస్ అప్లై చేసినాకనే మనం ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ చేసేస్తాం. సో నెక్స్ట్ e power 3t × 1/2 ఉంటే ఏం చేస్తాము, సింగిల్ టర్మ్ ఎప్పుడైనా న్యూమరేటర్లో రాసుకుంటాం. అంటే e power 3t × 1తో మల్టిప్లై చేసుకోవాలి. e power 3t ఇక్కడ బై 2 ఉంటుంది మైనస్, e power 3t ఎప్పుడు కూడా న్యూమరేటర్తోనే మల్టిప్లై చేసుకుంటాం. అక్కడ e power 3t × cos 2θ/2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, లాప్లాస్ ఈ రెండు టర్మ్స్కి అప్లై చేస్తాను. సో లాప్లాస్ ఆఫ్ దీనికి అప్లై చేసేటప్పుడు కాన్స్టెంట్ ఉంటే అవుట్ సైడ్ రాయాలి కదా, అంటే కాన్స్టెంట్ ఏంటంటే టీ టర్మ్స్, ఈ టీ టర్మ్ కాబట్టి మిగిలిందంటే కాన్స్టెంట్, అది ఏమవుతుంది 1/2. సో డినామినేటర్ 2 ఉంది, న్యూమరేటర్ లేదంటే 1 రాసుకోవాలి. సిమిలర్ ఇక్కడ కూడా 1/2 ఉంటుంది, ఇది ఈ టీ టర్మ్ ఈ టీ టర్మ్ని లాప్లాస్లో రాయాలి. సో ఈ 1/2ని మైనస్ అవుట్ సైడ్ రాస్తాం. ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయాలి. e power 8t ఫార్ములా అంటే ఇప్పుడు e power 8t ఫార్ములా ఉంది ఇది. సో e power 8tకి ఫార్ములా మనకు ఆల్రెడీ ఫార్ములాస్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్న బేసిక్ వీడియోస్ చాలా చేశాను, అవి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 1 / s - a అమ్మ ఫార్ములా తెలుసు కదా, e power ప్లస్ ఏ ఉంటే ఇక్కడ s - a వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఇదే. షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇక్కడ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంది కదా, ఈ ఫార్ములానే మనం షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటాం. సో ఇక్కడ షిఫ్టింగ్ ప్రాపర్టీలో ఫార్ములా ఏమవుతుందంటే, మనకు కాస్ 8t ఫార్ములా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇది కాస్ 8t ఫార్ములా s / s² + a² ఫార్ములా నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే 8t అంటే ఇది ఆల్రెడీ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి, ముందు టర్మ్ ఉంది కాబట్టి, ఇది ఆల్రెడీ ఇక్కడ ముందు టర్మ్ e power 8t ఉంది కాబట్టి దీన్ని bt తీసుకోండి. ఇక్కడ దీన్ని బీటీకి తీసుకుంటూ ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇక్కడ బి పెట్టాలి. ఎస్ దగ్గర షిఫ్టింగ్ అయింది కాబట్టి s - a పెట్టాలి, ఎందుకంటే సో ఇక్కడ e power 8t రావడం వల్ల ఎస్ పొజిషన్ మారుతుంది, s - a మారుతుంది ఇంతకుముందు రాసిన ప్రాబ్లంలో. సో కాబట్టి ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, e power 8t cos bt ఉంటే పైన s - a రాయాలి, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి. ఇక్కడ తెలుసు ఇక్కడ s - a వస్తుంది కదా e power 8t ప్లేస్లో, అది ఎస్ ఎక్కడ ఉంటే అక్కడ రాస్తాం s - a. ఇక్కడ ఒక ఎస్ ఉంటుంది కాబట్టి s - a² + b దేంట్లో ఉంటుంది, కాస్ 8t ఫార్ములాలో ఉంటుంది, s / s² + a² ఫార్ములాలో. కాకపోతే ఏ దగ్గర b ఉంది అందుకంటే b² రాస్తాము. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎలానే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇది వేసిన తర్వాత ఈ కంపారిజన్లో ఏ పొజిషన్లో ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గర 3 ఉంది ఇక్కడ ఏ, సో ఇక్కడ ఏ దగ్గర 3 సప్లై చేసుకోవాలి. 1/2 ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉంది, 1/2 ఇక్కడ e power 3t సప్లై చేస్తే ఏమొస్తుంది, s - 3 కదా, s - 3 ఎక్కడ ఉంది డినామినేటర్ కాబట్టి, 2 ఆల్రెడీ ఉంది, 2 × s - 3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ దగ్గర ఇక్కడ మనం 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఏ దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, బి దగ్గర 2 ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ ఏ దగ్గర ఎంత 3, బి దగ్గర 2. సో కాబట్టి s - a అంటే s - 3 s - a² + b²
సిమిలర్గా. సో ఇది ఫైనల్, ఇంత ఇది సింప్లిఫికేషన్, ఇంకా దేనికంటే సింప్లిఫికేషన్ వస్తుంది. సిమిలర్ ఇది కూడా అంతే. సో ఏం వస్తే కాస్ స్క్వేర్ టీకి 1 cos 2t/t ఇది ట్రిగనోమెట్రిక్ ఫార్ములా రాయాలి. రాసిన తర్వాత దీన్ని సపరేట్గా రాసుకోవాలి, 1/2 cos 2t/t రాసుకున్న తర్వాత ఈ కాస్ స్క్వేర్ టీ పొజిషన్లో మనం ఈ టర్మ్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత ఈ e^3tని మనం మల్టిప్లై చేయాలి లోపలికి. మల్టిప్లై చేసేటప్పుడు జాగ్రత్త, ఎప్పుడైనా న్యూమరేటర్తో సింగిల్ e^3t ఎలా ఉంది, సింగిల్గా ఉంది కదా, మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ ఫ్రాక్షన్ ఉంటే మాత్రం న్యూమరేటర్తో మల్టిప్లై చేసుకోవాలి, డినామినేటర్ ఉన్నదంటే రాసుకోవాలి. సో దీంట్లో కూడా ఇది న్యూమరేటర్తో మల్టిప్లై చేసుకొని డినామినేటర్ 2 ఉంది. ఇప్పుడు లాప్లాస్ని రెండింటికి అప్లై చేస్తున్నాం. లాప్లాస్ 1/2 అని పెట్టి ఇప్పుడు లాప్లాస్ రాసేటప్పుడు కాన్స్టెంట్ బయట రాస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న 1/2ని అవుట్ సైడ్ రాస్తా. ఈ లాప్లాస్ ఈ టీ టర్మ్కి అప్లై చేస్తా, ఇక్కడ కూడా 1/2 అవుట్ సైడ్ రాసి ఈ టీ టర్మ్ మొత్తానికి మనం లాప్లాస్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. సో దీనికి డిఫరెన్స్ ఒక మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటుంది అంతే. ఇది వచ్చిందంటే ఇది రావచ్చు. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపారిజన్లో ఈ రెండింటిలో ఒక ప్రాబ్లం ఇస్తాను. సో ఎగ్జామ్లో ఒకటే ప్రాబ్లం రాయాలి. సో అది రెండు ప్రిపేర్ అయి ఉండాలా, ఒక ప్రాబ్లమే రాయాల్సి వస్తుంది. సో 1/2 ఇప్పుడు చూడండి, e^8 ఫార్ములా తెలుసుకో, 1/s. e^8 × cos(bt) కాస్ వచ్చినప్పుడు పైన ఎస్, కింద ఎస్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఉంటుంది కదా. ఎస్ దగ్గర e^8 ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏని పెడతాం ఎస్ దగ్గర, కాబట్టి అక్కడ s - a, s - a² b² అయింది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దీని దగ్గర ఏ ఏందో ఐడెంటిఫై చేసేసి ఇందులో సబ్ట్ చేసుకోవాలి. ఇందులో ఏ ఏంది 3, ఇందులో b ఏంటిది ఇక్కడ 2. సో మనం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ దగ్గర 3, b దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు నేను ఇక్కడ చూడండమ్మా, e^3t అంటే 1/s - 3 అవుతుంది తెలుసు, ఆల్రెడీ 1/2 ఉంది కదా, 2 డినామినేటర్ కాదు, డినామినేటర్తో మళ్ళీ చేసుకోవాలి. 1/s - 3 కంటే 1 × 1 మళ్ళీ 1 అవుతుంది పైన, ఇక్కడ రెండుసార్లు ఏం రాయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ డినామినేటర్ ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్తోనే s - 3 మల్టిఫై చేసుకుని చాలు. ఇక్కడ ఏ దగ్గర 3, బి దగ్గర 2 అనేది ఈ ఫార్ములా సబ్ చేస్తే ఇది షిఫ్టింగ్ ప్రాపర్టీ అన్నాడు కదా, ఇది షిఫ్టింగ్ ప్రాపర్టీ ఫార్ములా. ఈ రెండు ఇది రెండు సేమేనమ్మా. సో ఇక్కడ ఓన్లీ డిఫరెంట్ సైన్ స్క్వేర్ టీకి కాస్ స్క్వేర్ టీకి ఫార్ములాలో ఇక్కడ cos(2t) / cos(2t) ఉంటుంది. 1/1 సేమే ఉంది, 2/2 సేమ్ ఉంది, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఒకటి నేర్చుకుంటే సెకండ్ది ప్లస్ పెట్టుకుంటా వెళ్ళిపోవడం. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం.